రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఆయనను రీచ్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఆయనను రీచ్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇసుక పాలసీ ఏదైతే ఉందో దానికి 1000 కోట్లు కూడా ప్రభుత్వానికి రావడం లేదు. కానీ ప్రజలు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. లారీ 20,000 18,000 మన వెళ్తే కనబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం నిరోధించారు. పోలీసులకి చాకచక్య ఉంటే ఆ లారీని ఆపాలని బీజేపీ డిమాండ్ చేశారు. అమ్ముకుంటే వెళ్ళి అడ్డగించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క ఇసుక పాలసీ ఏదైతే ఉందో దానికి 1000 కోట్లు కూడా ప్రభుత్వానికి రావడం లేదు. కానీ ప్రజలు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఫోన్ ఇన్లో నాగేశ్వరరావు. ఇంకా అయితే పల్నాడు జిల్లా వైకుంఠపురంలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అయితే ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించిన ఆయనను అయితే రీచ్ లోకి వెళ్ళనీయకుండా అయితే అడ్డుకున్నారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే దీంతో పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే టెన్షన్ అక్కడ ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక రీచ్ల అక్రమంగా మైనింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా పలుసార్లు సోము వీర్రాజు ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పిన పరిస్థితి. అందులో భాగంగానే పలు కోరీలను అయితే ఆయన పరిశీలించేందుకు అయితే వెళ్తున్న పరిస్థితిలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఈ యొక్క ప్రభుత్వం తీరుకు నిరసనగా కూడా అక్కడే బయట ఎంచి ఈ ప్రభుత్వం తీరును అయితే నిరసించిన పరిస్థితి అయితే మనకి సోము వీర్రాజు అయితే తెలుస్తుంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. అమ్ముకుంటే వెళ్ళి అడ్డగించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క ఇసుక పాలసీ ఏదైతే ఉందో దానికి 1000 కోట్లు కూడా ప్రభుత్వానికి రావడం లేదు. కానీ ప్రజలు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. లారీ 20,000 18,000